వెల్కమ్ టు చోటా చెఫ్. మరి నేను వచ్చేసాను కాబట్టి మన రోహన్ని కూడా పిలిచేస్తే ఎపిసోడ్ స్టార్ట్ చేసేయచ్చు. లెట్స్ వెల్కమ్ రోహన్. అరే ఏంటి, ఒక్కోసారి ఒక బొమ్మ తెస్తున్నావు నువ్వు. ఇలా కొట్టేసా చూసారు కదండి, బొమ్మలు కొనుక్కున్న వెంటనే ఇలాగే రోహన్లో ఇరగొట్టేయడం పని పోద్ది కదా రోహన్. ఎలా ఉన్నావు రోహన్? బాగుండాలి. బాగుంటుంది. నువ్వెందుకు బాగుండవు? అందరు నేర్పించే నువ్వు కదా, నువ్వెందుకు బాగుండవు కదా? బాగలేదు. సర్లే రోహన్. ఏం కావాలి రోహన్? చికెన్ బిర్యానీ వద్దక్క, మటన్ బిర్యానీ వద్దక్క, నాకు సేమ్యా కావాలి. సేమ్యా? సేమ్యా తో పులిహోర చేస్తే? చేసేది చాలా బాగుంటుంది. ఎస్ ఓకే. ఇవాళ నేను చెప్పే రెసిపీ పేరు మామిడికాయ సేమ్యా పులిహోర. మామిడికాయ సేమ్యా పులిహోరకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సేమ్యా, పచ్చిమామిడి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, వేరుశనగ పప్పు, తాలింపు గింజలు, పసుపు, కరివేపాకు, ఉప్పు, నూనె. కావలసిన పదార్థాలు చూస్తారు కదా, ఇట్స్ ప్రొసీజర్ టైం. ఆన్ చేయి. నువ్వు ఇస్తే ఆన్ చేస్తా. యా, నీకు అందరు కానీ అది ఇప్పుడు వచ్చినప్పుడు ఏమో రెండు సార్లు కొడితేనే వచ్చింది. నువ్వు వచ్చినప్పుడు డబ్బీలో కొడుతుంది. దట్ ఈస్ జస్ట్ మీకు అర్థమైందా? యా, అది నేనంటే అంత లేదు. మొత్తం వేసేసుకుందాం, ఎందుకంటే పులిహోర తాలింపులు కదా. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కాలి. ఇక్కడ ఆయిల్ అన్నాక వేడెక్కాలి రోహన్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. సరే ఎవరిని ఈవెన్ ఎలా చేస్తారు? మైనస్ వన్ చేసి కాదు, నేను చెప్తాను. ఫస్ట్ ఎస్పీకి వేస్తే ఈవెన్ అవుతుంది. నేను కావేరిని అడిగేసాను. హియర్కి దేర్కి డిఫరెన్స్ ఏంటి? టీ. ఇది కూడా అక్కేసిన. ఏంటి రోహన్ షాక్ అయిపోయావా నా ఆన్సర్ బట్టి? అక్క కావేరి అక్కని ఒక క్వశ్చన్ అడిగాను, అది కూడా నిన్నే అడుగుతా. ఇట్ గోస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ బట్ స్టేస్ ఇన్ కార్నర్. మూన అన్ని వద్దు కదా. అరే అప్పుడు ఎప్పుడు అడిగాను నేను క్వశ్చన్. అక్క మూను మూలన ఉంటుందా అక్క? నా విండో కార్నర్కి అయితే ఉంటుంది రా, నేనైతే అలాగే చూస్తాను. ఆ కార్నర్కి ఉంటుంది, నేను చూసినప్పుడు అలా. అందుకే అంటే వరల్డ్ చుట్టూ వెళ్తుంది కదా. అయ్యో చిన్న లింక్ ఇస్తా. ఎల్ఈటిఆర్ లెటర్. చెప్పావు కదా దగ్గరికిరా దగ్గరికిరా. ఎన్వలప్ కాదు, లెటర్ కాదు, పోస్ట్ కాదు, బాక్స్ కాదు, లెటర్ కాదు, మెసేజ్ కాదు. అవి చెప్తా. అయితే మెసేజ్ పక్కన ఉంటుందా? కార్నర్ కా. నువ్వు లెటర్ అంటున్నావు. స్టాంప్. ఓ షిట్. స్పెసిఫిక్గా ఇక్కడ కరెక్ట్. సరే ఇంకో క్వశ్చన్ రెత్త. ఏ ఆవు ఇది చూడు, ఎంత హీట్ అయిపోయిందో. బాగా వేడిపోయింది, చూద్దాం. కాకి పెట్టు. ఒక ఆకి అక్క చూద్దాం. వద్దన్నాను, వద్ద. తాలింపు వేస్తే పాలకు చుమ్మ. ఏంటి తాలింపు వేస్తే పాలకు చుమ్మ? అదేం కాదు, నేను ఇప్పుడు వేస్తా. ఎన్ని వేస్తే తాలింపులు వేసుకుందాం. లెట్స్ డు దిస్. ఒకసారి ఇప్పుడు ఎన్ని మిర్చి? అయ్యమ్మా. ఓకే ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది కాబట్టి రావాలి పల్లీలు. ఎస్, పచ్చి పల్లీలు వితౌట్ వేయించినవి వేసేసుకున్నాను. నేను భయపడ్డాను, నువ్వు అలా భయపడుతుంది. ఫ్రై 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 చికెన్ ఫ్రై ఫ్రై. యో సాంగ్ కంటిన్యూ చేయాలి. ఫ్రై 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 చికెన్ ఫ్రై ఫ్రై. యో మటన్ ఫ్రై ఫ్రై. ఆపే.
కరివేపాకు. కరివేపాకు ఇస్ ద బెస్ట్ ఆకు నాకైతే. కరివేపాకు అంటే కావేరి. స్టార్ట్ చేసేవాడే ఓ యాలా 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 ఓ యాలా యాలా యాలా. ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి. జాగ్రత్త పిల్లలు, మీరు ఒకవేళ చేసుకున్నారంటే, మీరు తెలియకుండా సంట్లో కంట్లో పెట్టుకున్నారంటే మీకు ఇంకేముండదు. గిల్ల 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 యా ఇప్పుడు చూసారు కదా, ఇది బాగా ఫ్రై అవుతుంది. అమ్మా 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 ఇక ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా. ఇప్పుడు మన ఇంట్లో మన మమ్మీ వాళ్ళు నిమ్మకాయ పులిహోర చేస్తారు కదా, అమ్మా వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. ఓకే అమ్మా ఓకే అమ్మా ఓకే అమ్మా. ఇప్పుడు సమ్యా ఉప్పు లస్సీ ఉప్పు కొంచెం వేసుకున్నా. చికెన్ బిర్యానీ కొంచెం పిచ్చుకున్నాం. తర్వాత పసుపు. అమ్మా నీళ్ళు దీన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చి మామిడికాయ తురుము లైట్గా టేస్ట్ పుల్లగా ఉంది, నేను వేసి బాగుంటుంది. వద్దులే వేసుకుందాం. నాకు ఉస్సు అని అంటది ఇప్పుడు ఇది కూడా. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. అక్క ప్యారిస్కి వెళ్ళా బాగుందా? నేను ప్యారిస్కి ఎక్కడికి వెళ్ళాను? ఈఫిల్ టవర్ ఉంది, అది పక్కన ఉన్న కోటీలో కూడా దొరుకుతుంది రా ఈ టాప్. యాక్చువల్లీ ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఉంటుంది, నాకు ఈఫిల్ టవర్ అంటే పిచ్చి, అందుకే నేను ఈ టాప్ కొనుక్కున్నాను. ఓహో మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నేను వెళ్ళాలని. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఐఫిల్ టవర్ ఉంటుంది కదా. మీ ఇంట్లో ఉంది ఈఫిల్ టవర్? అంత పెద్ద ఉన్న ఇల్లు పగిలిపోతే మాది, అంటే చిన్న చిన్నవని హైట్ వైజ్ పెట్టాం. అచ్చా బొమ్మలా? బొమ్మలని చెప్పరా, దానికి అది కాకుండా ఇంకేవేవో చెప్తున్నావు. ఓకే ఇక్కడ చూస్తారు కదా, ఇది బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి. ఒళ్ళు బద్ధకంకి వెళ్ళావా? సూపర్ ఉంటుంది ఆ ఊరు నిజంగానే. అయ్యో జీడికంటే కావు లేక బెస్ట్ ఆయన, ఆమె కూడా నాకంటే ఎక్కువ అర్రలే. వా నాకి వద్దు, ఏం చేతికి వస్తే చాలు అంతా మెక్కేస్తా. ఉడకబెట్టిన సేమ్యా మెత్తగా ఉంటుంది మ్యాగీలాగా, అందుకే నీకు ఇవ్వను. ఇప్పుడు ఈ సేమ్యా మనం ఈ ప్యాన్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. సేమ్ యాక్చువల్లీ మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు యా స్టవ్ ఆఫ్ చేసి సేమ్యాని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎల్లో కలర్ మొత్తం అంటుకుంటుంది. ఇప్పుడు ఎల్లో కలర్ మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకుందాం. అక్క ఇదేంటి? సేమియా. సేమియాలో ఏముంది? ఏవో ఉన్నాయి. సో చూసారు కదా మనకి కావాల్సిన పులిహోర కలర్లో వచ్చింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఓగా చేతికి ఏమో పుస్తకం ఇచ్చావు, ఒంటికి ఏమో బతుకం ఇచ్చేస్తున్నా ఉన్నా. ఓ ఓ దాని తర్వాత ఇప్పుడు ఇది ఇలా పైకి తీసి హెచ్చిపెట్టు. హెచ్ అంటే ఏంటి? హలావా. హల్వా? హలావా కాదు, అది హల్వా. ఇది హల్వా కాదు, పులిహోర. ఓకే మామిడికాయ సేమియా పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకో ప్రొసీజర్ మరోసారి మీరు చూసేయండి. మామిడికాయ సేమియా పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన సేమియా, పచ్చిమామిడి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, వేరుశనగ పప్పు, తాలింపు గింజలు, పసుపు, కరివేపాకు, ఉప్పు, నూనె.
మామిడికాయ సేమియా పులిహోర తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో తాలింపు గింజలు, వేరుశనగ పప్పు వేసి కొంచెం వేయించుకుని దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, మామిడికాయ తురుము వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన సేమియా వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని సరింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మామిడికాయ సేమియా పులిహోర రెడీ. కావలసిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైమ్. బాగుందా? నేను తినలేదు. బాగుంటుంది అంటావా? ఆఫ్ కోర్స్. హూ డూ యూ థింక్ ఐ యామ్? డాన్స్ ఆపి ఎలా ఉందో చెప్పు చాలు నాకు. పట్టుకో. టేస్ట్ ఇరిగిపోయింది. ఇరిగిపోయిందా? ఇరగ తీసా అని చెప్పేసి, కానీ టేస్ట్ ఇరిగిపోయింది అంటే బాగాలేదని అర్థం. యూ డోంట్ నో ఎనీథింగ్. ఓకే, లెట్ మీ టేస్ట్. చింపేసావు. ఓకే అయితే ఓకే, నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. నేను ఎలా ఎలా కొట్టానో ముందుకెళ్ళి నువ్వు వెళ్ళవు. వాళ్ళకి అర్థమైపోద్ది నా వంటలు ఎంత బాగుంటాయి. అసలు బా అసలు ఆ పులుపు తగులుతుంది. సూపర్, అసలు చాలా బాగుంది. వాళ్ళకి అర్థమైపోయింది, మరి బాగా చెప్పేద్దామా? ఓకే, ఇదండి ఇవాళ చోటా చెఫ్. నెక్స్ట్ టైం ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.